కరోనా చికిత్స పేరుతో ప్రజలను దోచుకుంటున్నాయన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు పంపిన వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో అపోలో, కేర్, ప్రథమ వంటి ప్రముఖ ఆసుపత్రుల పేర్లు కూడా కనిపిస్తున్నా నెటిజన్లు మాత్రం ఆ ఒక్క హాస్పిటల్ పేరు ఉందా లేదా అని ఒకటికి 10 సార్లు చెక్ చేస్తున్నారు. ఆ ఒక్క పేరు కనిపిస్తే చాలు, తెలంగాణ సర్కార్ను పూర్తిగా నమ్మేస్తాం అంటూ భూతద్దం వేసి మరీ వెతుకుతున్నారు. తీరా ఆ ఆసుపత్రి పేరు జాబితాలో ఎక్కడా కనిపించకపోవడంతో తెలిసిందేలే అంటూ లోపల నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 64 ప్రైవేటు హాస్పిటల్స్పై 88 ఫిర్యాదులు అందినట్టు తన జాబితాలో వెల్లడించింది. అయితే అందులో యశోద ఆసుపత్రి పేరు లేకపోవడమే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యశోద హాస్పిటల్ ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా లేకపోవడమా అని అంతా షాక్ అవుతున్నారు. కొందరైతే యశోదపై కంప్లైంట్స్ ఏమైనా ఉంటే పంపగలరా అంటూ సోషల్ మీడియాలో అభ్యర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉంటే మరికొందరు మరో అడుగు ముందుకేసి ధైర్యం చేసి తమ అనుమాన నివృత్తి కోసం నేరుగా కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ మంత్రి కేజీఆర్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజంగా యశోద ఆసుపత్రిపై ఒక్క ఫిర్యాదు రాలేదా అని ఆయన అడుగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి నెటిజన్లు తెగ సెటైర్లు వేసుకుంటున్నారు. యశోద హాస్పిటల్కు ఏమైనా అయితే టీఆర్ఎస్ నేతలు ఎక్కడ చేరాలి అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, బహుశా ఆ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పుడు ఉండొచ్చులే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్లో యశోద అని సెర్చ్ చేస్తే మొత్తం ఇదే టాపిక్ గురించే హాట్ డిస్కషన్.